ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉన్మాదులు పెట్టిరేగిపోతున్నారు. ఉన్మాదాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళల్లో ఉన్మాదానికి కారణమైనటువంటి కొంతమంది ఒంటరితనం, కొంతమంది తీవ్రవాదం వైపు ఆకర్షితులు, కొంతమంది మతపిచ్చితో పెట్టిరేగిపోతున్నారు, కొంతమంది మాదక ద్రవ్యాలకి బానిసలై చేస్తున్నారు. వీటిని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థలు లేకపోతే, వాళ్ళ మానసిక పరిస్థితుల్ని గురించి కంట్రోల్ చేయలేకపోతే ప్రపంచంలో ప్రజలు నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. థాయిలాండ్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది, దాదాపు 32 మంది చనిపోయారు తాజాగా జరిపిన ఒక కాల్పులో. థాయిలాండ్లోని ఇది మరీ దారుణం ఏంటంటే పిల్లలు చనిపోయారు. ప్రీ స్కూల్ దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, ఒక దొండగుడు ప్రీ స్కూల్ దగ్గర కాల్పులకు దిగబడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 32 మంది మరణించారు, అందరూ చిన్నపిల్లలే. ఇది సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్బు నాలంపు ప్రావిన్స్లో చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడిన దొండగుడు తప్పించుకోవడంతో పోలీసులు అతడి కోసం వేట మొదలుపెట్టారు. నిందితుడిని 34 పావ్యా కమ్రాప్గా అనుమానిస్తున్నారు. అతను మాజీ పోలీసు అధికారి, 7 కిందటే విధుల నుంచి తొలగించారు. అప్పట్లో అతను మాదక ద్రవ్యాలు వాడినట్టు తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి అతడు శుక్రవారం కోర్టుకు విచారణకి హాజరు కావాల్సి ఉంది, కానీ హాజరు కాలేదు. కాల్పులకు పాల్పడిన తర్వాత అతను బ్యాంకాక్ రిజిస్ట్రేషన్ ఉన్న 4-డోర్ వీగో పికప్ ట్రక్ ఎక్కి పారిపోయాడట. థాయిలాండ్లో భారీ కాల్పుల ఘటనలు ఇంతవరకు లేవు. గతంలో 2020 నకోమా రాట్పెస్మా నగరంలో సైనికుడు 21 మందిని కాల్చి చంపినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తే, మళ్ళీ ఈ సంఘటన అనేటువంటిది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దాదాపుగా అప్పట్లో 21 మందిని కాల్చి చంపినటువంటి సంఘటన తర్వాత అంతా కంట్రోల్ చేశామని ఫీల్ అయినటువంటి థాయిలాండ్ పాలకులకి ఇప్పుడు పెద్ద పరీక్ష పెట్టాడు ఇతను.